చెడు అలవాట్లకు బానిసలై పగటి దొంగలుగా మారిన వారిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు అట్లా చూస్తే సిక్స్ స్టేట్స్ వాళ్ళు ఢిల్లీలో కూడా చేశారు. చంద్రపూర్, అమరావతి, ఔరంగాబాద్, నాగ్పూర్ సిటీలో మన మహారాష్ట్రలో, అలీఘడ్, గాజియాబాద్ అండ్ బులంద్షేర్ డిస్ట్రిక్ట్స్ టౌన్స్లో ఉత్తరప్రదేశ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో హైదరాబాదు, సైబరాబాద్ ఏరియాలో ఇట్లా వాళ్ళు చాలా ఆఫెన్సెస్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు మనం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో 8 మెంబర్స్ దగ్గర నుంచి దాదాపు 500 గ్రామ్స్ గోల్డ్, 500 గ్రామ్స్ హాఫ్ కేజీ సిల్వర్, ఒక హుండాయ్ వర్ణా కార్ని సీజ్ చేయడం జరిగింది. అందరికి తెలుసు, మనము గత జనవరిలో ఒక 20 రోజు రాజీనగర్లో ఒక ఆఫెన్స్ కావడం జరిగింది. అది ఎంపీఐ కాలనీలో ఆఫెన్స్ కావడం జరిగింది. ఒక హాఫ్ కేజీ సిల్వర్, హాఫ్ తొల గోల్డ్, ఒక 26,000 రూపాయలు మనము అక్కడ దొంగతనం కావడం జరిగింది. సో మన ఇండస్ట్రీ మనకు సస్పిషియస్ వచ్చి మనం ఇది ఒక ఇండస్ట్రీ గ్యాంగ్ ఉండొచ్చు, ఇదంతా పగలు చేస్తారు, పగలు దొంగలు వీళ్ళంతా హెచ్పీ బై డే చేస్తారు. సో మన ఇమీడియట్లీ మన శంషాబాద్లో ఉన్న ఆఫీసర్స్, రాజనగర్ ఆఫీసర్స్, మన ఎస్ఓటీ ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఒక స్పెషల్ టీమ్గా ఏర్పాటు చేసి మొత్తం అక్కడి నుంచి మనకు సీసీటీవీ బాగా హెల్ప్ అయింది. సీసీటీవీ ద్వారా మనకి ఈ కేసు డిటెక్ట్ కావడం జరిగింది. సో మొత్తం అంతా బ్యాక్గా వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎట్లా తిరిగారు, వీళ్ళు కూడా బాగా ప్రికాషన్స్ తీసుకుంటారు. మన వాళ్ళు చాలా కష్టపడి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి ఎట్లా అక్కడ నాపల్లి దగ్గర వెళ్ళింది, నాపల్లి నుంచి మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేశారు, ఎక్కడెక్కడ తిరిగినారు అని చెప్పి మనము అంతా వెరిఫై చేసి వీళ్ళు ఒక ఆపూర్ డిస్టిక్ యూపీలో చెందిన వాళ్ళని చెప్పి మనం నిర్ధారణ చేసి అక్కడ టీం పంపడం జరిగింది. అది కాకుండా అంతకుముందు కూడా వీళ్ళు రెగ్యులర్గా 3 మంత్స్కి 4 మంత్స్కి వస్తూనే ఉంటారు. సో అంతకుముందు కూడా మన అక్టోబర్ కూడా ఈ టీం మళ్ళీ రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు 2 ఆఫెన్స్ చేశారు. మన పేట్ బషీరాబాద్లో కోంపల్లిలో ఒక ఆఫెన్స్ చేశారు, కామాటిపుర పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో 2 చోట్ల ఆఫెన్స్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క గ్యాంగ్ లీడరు మొహమ్మద్ సబ్దార్ అని చెప్పి, ఈయన ఇల్లిటరేట్, ఆయనకంత పెద్ద చదువు ఏం రాదు కానీ బట్ ఆయనతోడు ఈ మొహమ్మద్ షానవాజ్ అంటూ ఉన్నారు. ఈయన ఎడ్యుకేటెడ్, ఈ అంతా టికెట్ బుక్ చేయడము, ఎక్కడెక్కడ ఏరియాలు ఐడెంటిఫై చేయడము, మళ్ళీ వీళ్ళు పంపడం, ఇదంతా ఈ షానవాజ్ అని చేసేవాడు. ఈ మిగిలిన మెంబర్స్ అంతా నదీము, నయీం, రషీదు, మొహమ్మద్ ముస్తఫా, మొహమ్మద్ ఆసిఫ్, ఇమ్రాన్, వీళ్ళంతా గ్యాంగ్ మెంబర్స్. వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు 3 to 4 మెంబర్స్ తిరుగుతూనే ఉంటారు. తిరుగుతూ వాళ్ళు ఇల్లు ఐడెంటిఫై చేసి దెన్ ఈయన సబ్దర్ వెళ్ళి ఈ ఆఫెన్స్ చేస్తారు. ఇప్పుడే చూసుకుంటారు ఈ అంతా ఈ ఎక్విప్మెంట్కి చాలా 2 జాయిన్ చేసి ఇద్దరు పట్టుకుంటారు, ఒక దగ్గర ఒక దగ్గర పట్టుకుంటారు. ఏమాదో ట్రెజరీ కానీ పెద్ద ఏమాదో లోకల్స్ అది ఉంటే ఈ ద్వారా 2 చోట్ల నుంచి పెట్టి తీసేస్తారు. సో ఇట్లా వీళ్ళు స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ చేసుకుని చాలా బరువు ఉంది, మళ్ళీ ఒక్కొక్కరు పెట్టుకుంటారు. అంటే పెద్దదైతే ఎక్కడ చెక్ చేసి తెలుసు అని చెప్పి ఒక పాకెట్లో పెట్టుకొని ఇది పోతారు. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా చాలా అంతమంది కూడా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నారు. వీళ్ళు ఈ కాకుండా కొంత ఇల్లీగల్ వెపన్స్ కూడా క్యారీ చేసే సందర్భాలు కూడా ఉన్నాము. అక్కడ యూపీలో కూడా చాలా చోట్ల కూడా వీళ్ళు పట్టుబడినారు, యూపీ అక్కడ వెపన్స్, ఇల్లీగల్ వెపన్స్ పెట్టుకోవడం. సో వీళ్ళంతా వచ్చేది 2 రకాలు వస్తుంటారు, ముఖ్యంగా వెహికల్ ద్వారా లేదంటే ట్రైన్ ద్వారా వచ్చి అక్కడే దిగి మళ్ళీ అక్కడ దగ్గర ఉంటూ మళ్ళీ ఒక సర్వే చేస్తుంటారు ఆ ఏరియాలో అంతా. ఈయన మొహమ్మద్ సబ్దార్ ఆల్రెడీ అంతకుముందు కూడా 3 సార్లు యూపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొన్ననే జూలై 2018లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్టోబర్కి వచ్చి ఇక్కడ ఆఫెన్స్ చేయడం జరిగింది. ఈ మొహమ్మద్ నయీమ్ అలియా సోను అని చెప్పి అంతకుముందు యూపీలో ప్లస్ ఏపీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన కూడా మొన్నే లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. సో మనకు ముఖ్యంగా వీళ్ళు అందరినీ 3 ముగ్గురిని మనము ఆపూర్లో అరెస్ట్ చేసి వాళ్ళని ట్రాన్సిట్ వారెంట్ పైన ఈరోజు తీసుకొచ్చి వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. అది కాకుండా 5 ఆఫెండర్స్ మళ్ళీ మనకు రాజీనగర్ వచ్చినారని చెప్పి తెలిసి మనము వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసి మొత్తం ఈ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఈ వర్గంలో మన డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళు డిఐ అశోక్, మన ఎస్ఐ రాజు, మన అడిషనల్ డీసీపీ దానం నేతృత్వంలో ప్రవీణ్, మన పురుషోత్తమ్, వెంకటేశ్వర ఎస్ఐ, వెంకటరెడ్డి ఎస్ఐ, వీళ్ళందరూ కూడా బాగా చేయడం జరిగింది.